ఆంధ్రప్రదేశ్ ప్రధాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవరణ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అసలు ఎవరి మనిషి? చంద్రబాబు సైడ్ పవన్ ఉన్నారా లేదంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ సైడ్ ఉన్నారా లేదంటే అసలు పవన్ కళ్యాణ్ ఎవరి వైపు ఉన్నారనే ప్రశ్నకు అచ్చం నాయుడు ఇచ్చిన సమాధానం చూస్తే నిజంగా టీడీపీ కాస్త ఆయనకు బయలెత్తి తెచ్చేదానికే ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. పవన్ ఒక అద్భుతంగా స్పీచ్ ఇచ్చాడని, అసలు పవన్ చెప్పిన అసలు పాయింట్ ఏంటంటే ప్రజలే జై జై కొడతలేరు, ప్రజలు ముందుకు రావటం లేదు, ప్రజలంతా కలిసికట్టుగా యుద్ధంలా ముందుకు వస్తే మేమందరం వాళ్ళకు నిలబడతాం, మేం కొట్టుకుంటున్నాం తప్ప ప్రజలు మాకు మద్దతు ఇవ్వట్లేదు అంటూ పవన్ చెప్పిన మాటకు మద్దతు తెలిపాడు అచ్చం నాయుడు. దీన్ని బట్టి మీరంతా కూడా ఒట్టి వేస్ట్ అని, ప్రజలు మాత్రం ప్రభుత్వానికి జై కొడుతున్న సంకేతాలు అచ్చం నాయుడే ఇచ్చేశాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గవర్నర్పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు అచ్చం నాయుడు గారు. అవును, రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల పాలు అవుతుందని, జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అప్పులు చేస్తూ పోతుందని అనేక సార్లు మేము కంప్లైంట్ చేశాం, ఫిర్యాదులు ఇచ్చాం, గవర్నర్ స్పందించలేదు. కానీ లైట్ గవర్నర్ గారికి ఇప్పుడు వెలిగిందనుకుంటా అంటూ అచ్చం నాయుడు వ్యాఖ్యానించారు. గవర్నర్గా ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇట్లా మాట్లాడడం కరెక్టేనా? ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ మొన్న పట్టాభి సీఎంను అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గవర్నర్కు లైట్ వెలిగింది, గవర్నర్కు బుద్ధి ఇప్పుడు వెలిగింది అంటూ అచ్చం నాయుడు డైరెక్ట్గా కామెంట్లు చేయడం నిజంగా దారుణం. అంటే మీకన్నా ఉన్నతమైన పెద్ద పొజిషన్లో ఉన్నవారిని ఎవరిని మీరు లెక్క చేయరు, లా అండ్ ఆర్డర్తో సంబంధం లేదు. దాడులు జరిగితే, ఇతర ఏదైనా ఇంకేదైనా గందరగోళం జరిగితే మాత్రం నీతి నిజాయితీ మాట అన్నీ గుర్తొస్తాయా? ఏదేమైనప్పటికీ కూడా అచ్చం నాయుడు గవర్నర్పై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చాలామంది ఖండిస్తున్నారు. నిజానికి ఖండించాలి కూడా. మొన్న పట్టాభి నేడు అచ్చం, ఇలాంటి ధోరణి మానకపోతే టీడీపీని పాతాళంలోకి తొక్కుతారు ప్రజలు అంటున్నారు. ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.